లోకల్ ఎలక్షన్ ఇప్పుడు పెడతాం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి కరోనా ఇటీవల చూసుకుంటే చాలా వరకు కేసులు తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు పెరుగుకుంటూ వచ్చినాయి. మన భారతదేశంలో చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ రోజున ఢిల్లీలో చూసుకుంటే వాళ్ళు చాలా వరకు కేసులు పెరిగినాయి. అంటే ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఒక భయాందోళనలో ఉన్నారు, సెకండ్ టైం కూడా మళ్ళీ కరోనా వచ్చుద్ది. ఇప్పుడు అమెరికా దేశాలు చూసుకుంటే 150,000 కేసులు ఈరోజు పెరగడం జరిగింది. అలాగే దాన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ అప్పుడు కూడా మొదట్లో మన ఆంధ్రప్రదేశ్కి మన భారతదేశానికి రాలా, ఫస్ట్ వచ్చింది అమెరికా ఇతర దేశాల్లోనే వచ్చింది. అలాగే రేపొద్దున మనకు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎలక్షన్ అనేది పోస్ట్ పోన్ చేసి రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జరిగితే బాగుంటుందండి. ఎందుకంటే మనకొచ్చి మన ఇంట్లో ముసలివాళ్ళు ఉండి పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకొచ్చి కొంతమంది ఇమ్యూనిటీ పవర్ ఉండి తట్టుకున్నా కూడా కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, 65 ఏజ్ వాళ్ళు, చాలామందికి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు చనిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటి, వాళ్ళు బతకటాగని బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు, బిజినెస్లు చేసుకున్నారు, కానీ ఇవాళ ఎలక్షన్ అయ్యేటప్పటికి ఓటింగ్ పర్సంటేజీ 70% కాదు జరిగే ఓటింగ్ పర్సంటేజీ 40% కూడా జరగదని చెప్పేసి మా అభిప్రాయం. అంటే నిమ్మగడ్డ గారికి ఏంటంటే అప్పుడు ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో కొన్ని కొన్ని చాట్ల కూడా ఇనామస్గా కూడా వైఎస్ఆర్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. రూరల్లో చూసుకుంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే వచ్చిన మున్సిపాలిటీలు కూడా బాగా అసలు మంచి ఉత్సాహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని. ఇప్పుడు రేపొద్దున వచ్చేటప్పటికి అన్ని స్థానాలు కార్పొరేషను అలాగే జెడ్పీటీసీ ఎంపీ సీటీ మేమే గెలుచుకుంటామని భయాందోళనతో వాళ్ళు ఓర్చుకోవాలంతనంతం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి నిమ్మగడ్డ గారు ఆ రోజున ఎలక్షన్ వాయిదా వేయటం జరిగింది. వాస్తవానికి ఆ రోజు కనుక జరిగితే అప్పట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో అంత కరోనా ప్రభావం లేదు, ఈ రోజును చూసుకుంటే అంతకన్నా అత్యంత ఎక్కువగా ఉంది. కాబట్టి నిమ్మగడ్డ గారు ఒక పార్టీకి ఒక వర్గానికి కుంగు కాయకోకుండా ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ అండి, జనాలకు అర్థమైపోతుంది కదా నిమ్మగడ్డ గారు ఒక టీడీపీ నాయకుడు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్గా ఎవరు గుర్తించట్లా, నిమ్మగడ్డ గారు అంటే ఎలక్షన్ కమిషనర్ అంటే అందరికి ఒక గౌరవం ఉండేది. నిమ్మగడ్డ గారు ఏ రోజైతే ఈ రోజు సడన్గా ఇప్పుడు ఎలక్షన్ 2 డేస్లో ప్రిపేర్ అయిపోయారండి, కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అలాగే వచ్చేటప్పటికి జనాలు బూత్ ఏజెంట్లను వేసుకొని ఇంకా 2 రోజులు ఎలక్షన్కి వెళ్ళే టైంలో ఈయన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరగటానికి వీల్లేదు, కరోనా ఉందని చెప్పేసి కనీసం ఎవరి సలహాలు సూచనలు కూడా తీసుకోకుండా అత్యంత మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక మాట చెప్పుకోకుండా ఆ నిర్ణయం తీసుకుంటాం అనేది నిజంగా బాధాకరము. జనాలు కూడా గమనిస్తున్నారు, నిమ్మగడ్డ గారు ఉన్నంత వరకు కూడా ఎలక్షన్ జరిగితే మాత్రం ప్రజలు మాత్రం దీన్ని స్పందించే విధంగా లేరు, వ్యతిరేకంగానే ఉంటారు నిమ్మగడ్డ గారికి. ఇళ్ల స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జీరోలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు జీరోలో ఉన్నారు. ఎందుకంటే అతను, నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 30 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను చాలా గొప్ప ముఖ్యమంత్రిని, నేను చేసిన డెవలప్మెంట్లు ఎవరో చేయలేదని చెప్పుకున్న ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారు పేదలు ఇవాళ ఇంటిది కట్టుకోలేక ఇవాళ వచ్చేటప్పటికి కూలీ నాలీ చేసుకుని రోజుకు 500 తెచ్చుకున్న వాళ్ళు 7,000, 3,000, 4,000 స్థాయిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇల్లు అద్దెలు కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకునేటప్పటికి వాళ్ళకి తింటానికి కూడా మిగలేని పరిస్థితిలో ఉండి బాధపడుతుంటే అలాంటి వాళ్ళను గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి, ఆల్ ఓవర్ ఈక్వల్గా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వటం అనేది ఓర్చుకోలేనితనం అవుతుందండి. ఇప్పుడు నేను చేయలేకపోయాను, నాకు ఆ మంచి ఆలోచన రాలేదు, ఇప్పుడు ఆయన చేసేటప్పటికి తనకు ఎలా ఉంది, నేను ఎందుకు చేయలేకపోయాను బాధ కంటే కూడా ఇప్పుడు అడ్డం పడితే రేపొద్దున అడ్డం పడకపోతే ఇంకా ఎక్కడ. ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పటికి భారతదేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే రేపొద్దున ఎక్కడ పెద్దవాడైపోతాడు, నాకు దాకన్నా చిన్న వయసులో సీఎం అవటమే కాకుండా ఇంత మంచి ఆలోచనలు వస్తున్నాయి, వాలంటీర్లు పెడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థను పెడుతున్నారు, అలాగే వచ్చేటప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఓర్వలేని తనంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కూల్స్ ఓపెన్ చేసిన మాట వాస్తవేనమ్మా, కరెక్టేనా అంటే ఇవాళ వచ్చేటప్పటికి మనకి మార్చి నుంచి కూడా పిల్లలు లాక్డౌన్లో ఇళ్లలోనే ఉన్నారు, స్కూల్ ఓపెన్ చేసి కంపల్సరిగా మీరు స్టూడెంట్స్ రండి, మేము రాకపోతే మిమ్మల్ని ఊరుకోము, ఎగ్జామ్ రాయండి అని వాళ్ళు ఏం చెప్పట్లా, స్టడీకి రమ్మని చెప్పట్లా. వాళ్ళకేం చెప్తున్నారంటే మీకు ఇష్టమైతే పంపించండి, మేము స్కూల్స్ తీస్తున్నాము. ఎందుకంటే మీకు కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా అందరు తిరుగుతున్నారు కదా, మేము తిరుగుతున్నాం కదా స్కూల్స్ తీరమని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఏమైందంటే వాళ్ళ అభిప్రాయ ప్రకారం ఇప్పుడు మాకు ఇష్టం అని చెప్పేసి ఒక లెటర్ పూర్వకంగా మనకి ప్రిన్సిపల్స్ గారికి ఇస్తే వాళ్ళు ఏమి పడ్డ ఏమి వాళ్ళ ఇబ్బంది పెడతల్లా, వచ్చిన వరకు చెప్తున్నారు, రానోళ్ళు వదిలేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.